పరిస్థితి చూస్తుంటే ఇక్కడ చాలా దయనీయ పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గ్రామాలలో మనకు సరి అయిన పని దొరకక ఉపాధి లేక పట్నం బాట పట్టిరు చాలా మంది. ఊర్లో వాస్తవం చెప్పాలంటే ఉడ్లకమ్మరం ఇంకా తరిగిపోతుంది గ్రామాలలో. వాస్తవంగా మన గ్రామాలలో ఇప్పటికి కూడా ఏ సైంటిస్టులు అనే అందరి తర్వాత కానీ ఇప్పటికి కూడా ఇల్లు కట్టాలంటే ముగ్గు వేసేది మాత్రం మన వాళ్ళే. ఇప్పుడు కూడా ప్రస్తుతం జరుగుతుంది ఆ గ్రామాలు నిర్మించేది కూడా మన వాళ్ళే. ఇప్పుడున్న గ్రామాలన్నీ కూడా విశ్వకర్మల ద్వారానే గ్రామాలు పూర్తిగా నిర్మించబడ్డాయని దానికి ఎలాంటి సందేహం లేదని కుండబాధ కూడా చెప్పవచ్చు. అయితే అలాంటిది గ్రామాలనే కాదు విశ్వాన్ని కూడా సృష్టించిన మనము. అయితే ఇక్కడ మనం ప్రభుత్వంలో కానీ గుర్తింపు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అయితే కుల వృత్తులు అంతరించిపోయిన యాంత్రిక జీవనం వచ్చింది. యాంత్రిక జీవనం వచ్చిన తర్వాత కుల వృత్తులు అంతరించకపోయి ఉపాధి లేక వలస వెళ్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మొత్తానికి మన వృత్తులు మానేసి వివిధ ఖచ్చితంగా ఈ డిమాండ్స్ సాధించే వరకు ఎలాంటి పరిస్థితి లోపల కూడా మనము ఊరుకోవాలని అంచెలంచెలుగా ఉద్యమం చేపట్టాలని అందుకు మా కౌటుంబ సంఘం తరఫున కూడా ఖచ్చితంగా మేము సహకరిస్తాం. ఎక్కడికంటే అక్కడ వస్తామని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తున్నాం. అంటే మా మిత్రుడు మిన్పు శ్రీనివాస్ మన శివంభై శ్రీను వాళ్ళతో పాటు ఈ మధ్య ఆర్ఎంపీ డాక్టర్ పనిచేస్తున్నారు ఇప్పుడు మా గ్రామంలో. అయినప్పటికీ మా సంఘం తరఫున పోరాటం చేసి ఏ విధంగా మన హక్కులు సాధించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావాలనిపించింది. మీరు ఈ పిలుపునిచ్చి ఇక్కడ మమ్మల్ని ఏకపరిచినందుకు ఇక్కడ మెదక్ సంఘానికి కూడా నేను గమనిస్తూ చూస్తూ ఉంటాం. ఎందుకనగా ఇంచుమించు ఒక 35 సంవత్సరాల నుంచి మన కుల బంధువుల గురించి ఆరాట పారాటాలను ఎన్నో జాగాలు చూస్తూ ఉంటాం. ఈ జిల్లాలు ఏర్పడకముందు తెలంగాణ రాకముందు నేను చిన్నగా చెప్పకపోయాను. అప్పుడు కుల బంధువుల గురించి కష్టపడి పని చేసుకున్న వాళ్ళని ముందుకు వస్తామని ఆ రోజు నుంచి కూడా 6వ తరగతి నుంచి కూడా కుల బంధువులు అంటే ఎన్ని పని వేమూరు మండలం వచ్చాయినా శంకరపేట మండలకు వచ్చి 25 సంవత్సరాలు అయ్యాయి. శంకరపేట మండల్లో విశ్వబ్రాహ్మణులు ఇంచుమించు 280 మంది దాకా ఉంటారు. పిలిస్తే పలుకుతున్నట్టు మన సేవా కార్యక్రమం బాగు కొరకు కష్టపడి పనిచేస్తుంటారు. ఈరోజు నిన్ననే తక్షణంగా ఈరోజు నిరాహార దీక్ష ఉందని చెప్పాగానే మినిమం ఒక 10 మంది ఫోన్ చేస్తే 10 మంది ఇమీడియట్ గా దుకాణం నుంచి కూర్చున్నారు అంటే ఏం చెప్పలేదు. ఈరోజు మేకల దీక్ష జై విశ్వకర్మ జై విశ్వకర్మ. ఈరోజు ఆశోకి రామాచార్య గారికి మద్దతుగా మేమందరం ఇక్కడ మద్దతు విశ్వకర్మ సోదరులందరం ఆయనకు సహకరించి ఈరోజు ఉండడం జరిగింది. అయితే నిజానికి ఏందయ్యా అంటే స్వతంత్రం వచ్చినటువంటి మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎవరు ఎదుర్కొనడం లేదు. ఓటరుగానే చూస్తున్నారు కానీ మనల్ని మానవులుగా అభివృద్ధి హక్కు మన సొంతంగా ఇవ్వడం లేదు. ప్రపంచంలో ఇందిరాగాంధీ వచ్చింది స్వతంత్రంగా బతకాలి, ఈ యొక్క వ్యక్తి చాకరి పోవాలని చెప్పింది. కానీ ఆ వ్యక్తి చాకరి ఇంకా పొడి తెచ్చుకునే పరిస్థితుల్లోనే విశ్వకర్మ ఉన్నది. కానీ ఎందరు పాలకులు వచ్చినా ప్రపంచంలో ఎంత అధ్యయనము జరిగినా మా బతుకును మార్చే నాదులే లేడు అన్న పరిస్థితి ధీరస్థితిలో ఉన్న పరిస్థితి. ఈ ధీరస్థితిని భావించి గంభీర స్థితిలోకి వెళ్ళినామంటే ప్రపంచంలో ఏమి జరుగుతుంది, ఏమి మేము ఇవ్వగలుగుతాము అన్నది మాకే తెలియకుండా మాలో నుంచి వెలువడే శక్తి మాకు వెలువడే పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి మమ్మలను మానవులుగా గ్రహించి చేతి వృత్తుల వారి కింద చేతి వృత్తులు అందరికీ చేసిచ్చే మానవులుగా భగవంతుని పరిచయం చేసినటువంటి మేము భగవంతుడు ఏ విధంగా ఉన్నాడు, మేము మొక్కడానికి ఏ స్థితిలో ఉండాలి, భగవంతుడిని తయారు చేసి భగవంతునికి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మేము ఇంత ధీరస్థితిలో బతుకుతున్నామంటే ఈ పరిస్థితిని చెప్పుకునేదానికి మాకు ఏమన్నా చెప్తే మీలో చైతన్యం లేదు అంటారు. చైతన్యం లేదా మేము మానవులుగా ఓటరుగా లేమా? చైతన్యముగా లేకుండా మేము ఓటరుగా గుర్తించి మా కులము ఈ వృత్తి కులముగా భావించి ఈ వృత్తి కులాలకు ఏ విధంగానైతే సదుపాయాలు కల్పిస్తున్నారు ఆ విధంగా కల్పించాలని మేము మా యొక్క మనవిని ఎన్ని విధముగా కలుపుకున్నా దానికి పరిష్కారము ఇంతవరకు దొరకలేదు. వాళ్ళు పోయి వీడచ్చే వీడి పోయి వాడచ్చే అన్నట్టు పరిస్థితుల్లో ఎంత మార్పు జరిగినా
విశ్వకర్మ బతుకుల్లో మార్పులు చేసి విడదీసి విశ్వకర్మ బతుకులు బాగు చేసే నాయకుడే లేడు. ఈ యొక్క కాసవంతు రామాచార్య గారికి ఈ యొక్క సంకల్పం కల్పించినందుకు ఆ భగవంతుని మేము చాలా ప్రార్థిస్తూ ఆయనకు సాధవుడు వాదవుడుగా ఆయన ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా విశ్వకర్మ కార్యక్రమాల్లో మేము ఆయనకు తోడుండి మా యొక్క హక్కును మేము వారి ద్వారా స్వాధించుకుంటామన్న యొక్క మాకు ఈ యొక్క కోరికలో మేము ఈ సభను ఏర్పాటు చేసి ఆయన మద్దతులో ఈ విషయం అన్ని మేము మాట్లాడుకుని చర్చించుకుంటున్నాము. కాబట్టి మాకు అందరూ సహకరించవలసిందిగా మా యొక్క కాతూజు రామాచారి విశ్వకర్మ కార్పొరేషన్ పాలక మండలి సాధన కోసం ఒక సంఘాన్ని స్థాపించి నిన్న స్థాపించి ఈరోజు అంటే 28వ తారీఖు స్థాపించి వెంటనే 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అన్ని పార్టీలు మనని ఒక రింగ్ సబ్బులాగా బట్టలు ఊచుకొని వాళ్ళు తెల్లగా ఇస్తున్నారు, మన రింగ్ సబ్బు అరిగిపోయినట్టుగా మన బతుకులు మొత్తం బండల పాలవుతున్నాయి. అందుగురించి మనల్ని పట్టించుకునే దిక్కు లేదనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. ఎందుకంటే గుళ్ళో అసలు దేవుని తయారు చేసింది మన విశ్వకర్మలము. ఒక రాముణ్ణి కానీ, ఒక ఆంజనేయ స్వామిని కానీ, సీతని కానీ ఎవరిని తయారు చేసినా కానీ మన విశ్వకర్మ శిల్పి విశ్వకర్మ చెక్తనే దేవుడు తయారవుతాడు. ఆ తర్వాత మన విశ్వకర్మ పురోహిత విశ్వకర్మలకు ఉద్యోగాలు ఆ గుళ్ళో ఇవ్వకుండా బయటికి నెట్టేస్తున్నారు. అంటే ఇది ఎంత దుర్మార్గం అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుగురించే మన విశ్వకర్మ హక్కుల కోసం 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 31 రోజులు 31 జిల్లాల్లో నిరాదీక్ష చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన మెదక్ జిల్లాలో బ్రహ్మాండంగా మన విశ్వకర్మల సహాయ సహకారాలతోటి అండదండలతోటి జయప్రదంగా ఈరోజు 23 రోజులు పూర్తి చేసుకున్నాం, ముందుకు పోవడం జరుగుతుంది. ప్రధానంగా మా విశ్వకర్మ కార్పొరేషన్ 1000 కోట్లతో పాలక మండలి ఏర్పాటు చేయాలి. విశ్వకర్మలకు కేటాయించిన 250 కోట్లు తక్షణమే రిలీజ్ చేయాలి. విశ్వకర్మ వృత్తిని గుర్తించాలి, అవార్డులు ఇవ్వాలి. అట్లాగే విశ్వకర్మ వృత్తి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలి. విశ్వకర్మలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి. 50 సంవత్సరాలు దాటిన విశ్వకర్మలకు 3000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి. అట్లాగే విశ్వకర్మలకు 5 లక్షలతో ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. అరుదైన విశ్వకర్మలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. పురోహిత విశ్వకర్మలకు గ్రామాలతో సమానంగా గుళ్ళల్లో గోపురాలలో ఉద్యోగాలు ఇవ్వాలి, అవకాశాలు కల్పించాలి. అట్లాగే విశ్వకర్మ వృత్తిని ప్రోత్సహించాలి, రెడీమేడ్ని నిషేధించాలి. విశ్వకర్మ అధ్యయన కమిటీ ఏర్పాటు చేయాలి. విశ్వకర్మ జనాభా సంఖ్యను బట్టి అసెంబ్లీలో పార్లమెంటులో రిజర్వేషన్లు కల్పించాలి. విశ్వకర్మ ఆత్మహత్యలపై అధ్యయనం చేసి ఎంతమంది చనిపోయారు, దేశంలో ఎంతమంది చనిపోయారు, తెలంగాణలో ఎంతమంది చనిపోయారు అనేది ఒక లిస్టు తయారు చేసి బయట పెట్టాలి. అట్లాగే భూమి లేని విశ్వకర్మలకు 2 ఎకరాల భూమి ఇవ్వాలి. అమ్మని వడ్డానికి స్వర్ణకారులపై పోలీసుల వేధింపులు అరికట్టాలి. అట్లాగే ఎంబీసీ విశ్వకర్మల జనాభా సంఖ్య తెలంగాణలో ఎంతమంది అనేది బయట పెట్టాలని మేము ఈరోజు చాలా నీతిగా, నిజాయితీగా, నిస్వార్థంగా, మౌనంగా ఈరోజు దీక్ష చేస్తున్నాం. అవసరంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎందుకు మాకు ఇంత ఆవేశం వస్తుంది, ఇంత ఆవేదన వస్తుందంటే అసలు తెలంగాణ తీసుకొచ్చింది మా విశ్వకర్మ జాతి అని మేము అనుకుంటున్నాం. అనుకోవడం కాదు, ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మనిషి అడిగితే మా విశ్వకర్మ చరిత్ర చెప్తారు. ఎందుకంటే అసలు తెలంగాణ అసలు కేసీఆర్ సార్కే గారికి తెలంగాణలో నిధులాడినాయి, గడులాడినాయి అనేది ఒక చాలా మంది చెప్తున్నారు. రాజకీయ నాయకులు మనకు మద్దతు ఇచ్చుకుంటా అసలు తెలంగాణలో నదులాడినాయి, నిధులాడినాయి, గడులాడినాయి అనేది ఒక సిద్ధాంతాన్ని ఎట్లా చేస్తే తెలంగాణ వస్తారో ఒక సిద్ధాంతాన్ని తయారు చేసింది మీ జయశంకర్ సార్ విశ్వకర్మ. అట్లాగే తెలంగాణ వస్తే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎలా అభివృద్ధి అవుతారని చెప్పింది, ఒక సిద్ధాంతాన్ని తయారు చేసింది మీ మారోజు వీరన్న. అట్లాగే తెలంగాణ వస్తుందంటే తెలంగాణ కోసం అమరుడైంది మీ శ్రీకాంతాచార్యని. మనవులు అందరూ రాజకీయ నాయకులు అందరూ సాయం చేస్తున్నారు, మనకు సపోర్ట్ చేస్తున్నారు, మద్దతు ఇస్తున్నారు. అందుగురించి మా వాళ్ళు సపోర్ట్ చేస్తారు, మద్దతు ఇస్తారు, కానీ పోరాడే బాధ్యత మనందరి మీద ఉందని మేము తెలియజేస్తున్నా. అందుకోసం మేము ఈరోజు మెదక్ జిల్లాలో మౌనంగా ఈరోజు నిరాదీక్ష చేస్తున్నాం. ఎందుకంటే మాకు త్యాగాలేం కొత్త కాదు, పోరాటాలేం కొత్త కాదు. బ్రిటిష్ కాలంలో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మా పురోహిత విశ్వకర్మ
బ్రహ్మాండంగా పోరాడిన చరిత్ర మా విశ్వకర్మ జాతికి నన్ను మేము తెలియజేస్తున్నాం. మేము ఏ ఆయుధానికైనా మీ పోలీసులకు లాఠీలు ఉండే చూడాలని మీరు అనుకుంటున్నారు. మా విశ్వకర్మలు తలుచుకుంటే బాంబులు తయారు చేస్తారు, తుపాకులు, కొడవళ్ళు, గొడ్డళ్ళు. మీ దేనికైనా మా కోసం ఈ ప్రభుత్వాల మీదకి దండయాత్రకైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము తరతరాలుగా మీ దేశానికి ప్రపంచానికి సేవ చేసుకుంటూ పోతుంటే మమ్మల్ని పట్టించుకునే దిక్కు లేదు. అందుగురించే మేము ఇది ఆరంభం మాత్రమే, ప్రారంభం మాత్రమే. 10 మంది కోసం ఒక కోత పోయిండు అనే పాడుతుంటే నేను ఈరోజు నేను ముందుకు రావడం జరిగింది. నా వెనకాల లక్షల మంది కోట్ల మంది నాకు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, మా విశ్వకర్మ జాతి మొత్తం సపోర్ట్ చేస్తుంది. నేను దేనికైనా సిద్ధం ఉన్నా అని మేము ఈరోజు మెదక్ జిల్లాలో తెలియడం జరుగుతుంది. ఎందుకంటే ఎంతో మంది వీరులు, చాలా మంది భగత్ సింగ్ గాని, మార్క్స్ గాని, పూలే గాని, అంబేద్కర్ అని ఆడదాట్లు నీ యొక్క గడ్డి కోసం అంతం కాదు. నేను పోతపోయినా నేను పోయినా కానీ నా విశ్వకర్మ జాతి బాగుపడుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ రోజు ముందుకు రావడం జరిగింది. మా హక్కులు సాధించుకునే వరకు మేము ఈ ప్రభుత్వాలను నిరబోనియం. మీ నిరబో జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ.